ఎమ్మెల్యేల విమానాలు ఎట్లున్నాయి? చరిత్రల్ని నిలిచిపోయేటట్టు అద్భుతంగా ఉన్నాయి కదా. సరే కానీ అంత ఎమ్మెల్యేల గురించి చెప్తే ఎట్లా? అసెంబ్లీ పెద్ద మనిషి జానరెడ్డి సార్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి, అది పద్ధతి కూడా. లేకుంటే సారు మస్తు ఫీల్ అవుతాడు, ఎమ్మెల్యేలనే అసుకొని నా గురించి ఒక్క ముక్కైనా మాట్లాడుకోలేదని నారాజు అవుతాడు. మళ్ళా జానాలు నారాజు అయితే నేను అస్సలు చూడలేను. అందుకే సార్ను స్పెషల్గా పలకరిద్దాం మనం. జానారెడ్డి సారు, మీతాంకే వస్తున్నా. జానారెడ్డి సారు చూసిండ్రా అసెంబ్లీలా, పోయి స్పీకర్ కుర్చీలో కూర్చొని ముచ్చిముచ్చిగా నవ్వుకుంటా వారెవ్వా ఎంత మెత్తగా ఉన్నది కుర్చీ అని మనసులో మనసులోనే సంబురపడుతున్నాడు. ముందుగా సంధి ఏం చేసిండో చూద్దాం ఒక పారి. ఆనరబుల్ స్పీకర్. స్పీకర్ సార్ వస్తున్నాడని చెప్పినరాడు ఉన్నోళ్ళు. ఇక సభలో కూర్చున్న వాళ్ళంతా లేచి ఒక్కటే పారి దండం పెట్టుకున్నారు జానాలకు. ఇక ఆయన కూడా నిండు చేతులతో దండం పెట్టిండు వాళ్ళకు ఉల్టా. కుర్చీలో కూర్చోగానే పెదవులు ఎట్లా దప్పరిస్తుండు చూడు. ఎంటనే జనగణమన పాట క్యాసెట్ పెట్టిండ్రు. అయితే ఇట దండం పెట్టి కూర్చోవాలనేమో అనుకున్నట్టుండు కేసీఆర్ సార్, తాటికొండ రాజయ్య సారు. ఎట్లా చేసిండ్రు చూడు అది పాట సురువు అవుతుంటే. అయ్యా ఓ సార్లు కాళ్ళు గుంజుతూనే అయ్యింది, జరిసేపు నిలబడితే ఏమే అన్నట్టు ఎట్లా చూస్తున్నాడు చూడు జానాలు సార్ అమాంతం లేచి నిలబడి. ఆ వెనక చీర అందరికి స్వాగతం చెప్పిండు, అందరితో విమానం తినిపించిండు సగం పనిచేస్తారా లేదా అని. ఇక ముందుగాల ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను విమానం పమానం చేయమని పిలిచిండు. అందరు ఎమ్మెల్యేలు కింద కూర్చుంటే జానాలు సార్ మీద కూర్చున్నాడు కదా. అమ్మా ఈ కుర్చీ ఇంత మంచిగుంటుందా, అందరు లేచి ఇట్లా నాకే దండం పెడతారా అని నోరు తెరవకుంటేనే ఆశ్చర్యపోతున్నాడు జానాలు. అంతనే పమానం చేసేటోళ్ళు వచ్చి మర్యాద కొద్దీ స్పీకర్ను కలవాలే కదా. ఇక చేసినాక ఒక్కలా ఇద్దరా, 119 మంది అయిన తోటి పమానం చేస్తున్నారు, వచ్చి కలుస్తున్నారు. కలిసినా చుత్తగానేనా లేచి నిలబడి వాళ్ళకు మళ్ళా దండం పెట్టాలన్నా. ఇక ఇట్లా పెట్టి 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 జానాలు పిక్కలన్నీ పట్టుకున్నాయట, లేచి కూర్చొని లేచి కూర్చొని. మొత్తానికి స్పీకర్ కుర్చీలో కూర్చుంటే మజా ఎట్లుంటుందో మాత్రం రుచి చూసిండనుకో రాదు జానాలు. రాజా.